నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి నా నా వీడియోలో లక్ష్మీ నరసింహ స్వామి పూజ ఎలా చేయాలి అసలు స్వామివారి ఫోటో ఇంట్లో ఉండవచ్చా అలాగే ఎటువంటి వారు ఈ పూజ అనేది చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇలా ఈ వివరాలతో సహా మీకు ఈ పూజని షేర్ చేయబోతున్నాను సో తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు స్వామివారిని ఎలా పెట్టుకోవచ్చు ఎలా పూజ చేసుకోవచ్చు అనేది డీటెయిల్డ్గా మీకు తెలుస్తుంది నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అలాగే కామెంట్ ఇవ్వండి ఈ వీడియోస్ ఎలా ఉంటున్నది ఇంకా మీకు ఏదైనా వీడియోలు కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ ముందుగా లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయాలి అని అంటే గనుక మనకి స్వామివారి పటం కావాలి కదా అందరి దగ్గర ఈ పటం ఉంటే ఎవరైనా పూజలో పెట్టుకోవచ్చు ఒకవేళ అందరి దగ్గర ఈ పటం లేకపోతే కనుక మన స్వామివారిని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో నేను చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే స్వామివారి పటం తర్వాత ఇక్కడ ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగిది కానీ వెండిది కానీ తీసుకొని పసుపు గంధం బొట్లు కానీ పసుపు బొట్టు కానీ లేదా గంధం బొట్లు కానీ ఆ అనేది పెట్టుకోండి ఈ పూజని భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం చేయాల్సి వాళ్ళు చేసుకోవచ్చు విద్య కోసం లేదా ఉద్యోగం కోసం ముఖ్యంగా కుజదోషం వల్ల బాధపడుతున్న వాళ్ళైతే స్వామివారిని అర్చిస్తే విశేషంగా ఫలితం ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళు కానీ లేదా వివాహం అవుతున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వామివారిని పూజించవచ్చు మరి ఇక్కడ స్వామివారి పటం లేకపోతే ఎలా పెట్టుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒక కొంచెం మనకి కావాల్సినంత పసుపు అయితే తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పసుపు ముద్దం తయారు చేసుకోండి ఇలాగా ఇక్కడ ఇలా నేను చూపిస్తున్నట్టుగా పసుపు ముద్దను తయారు చేసుకొని మనం పసుపు గణపతిని చేసుకుంటాం కదా అలాగే పసుపు గణపతి అంత చిన్నది కాకుండా కొంచెం పెద్ద షేప్లో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మనం ప్రెస్ చేస్తే ఇక్కడ నేను ఒక ఫోటో యాడ్ చేశాను చూడండి ఇక్కడ మాకు సింహాద్రి అప్పన్న అలా ఉంటారు అంటే లక్ష్మీనరసింహస్వామి సింహాచలంలో అప్పన్న స్వామిగా ఆయన మేము పూజిస్తూ ఉంటాము సింహాచలంలో ఇలా ఆయన ఆ ఆకారాల్లోనే ఉంటారనమాట సో అలా మనం చేసుకొని నామాలు పెట్టుకొని మనమే మన చేతులతో స్వామివారిని అలంకరించుకొని ఈ పూజ అనేది చేసుకోవచ్చు అంటే అందరి దగ్గర లక్ష్మీనరసింహస్వామి పటాలు ఇంట్లో ఉండొచ్చో లేదో అని అనుమానాలతో దేవుడి ఫోటోలు స్వామివారి ఫోటో ఇంట్లో ఉండకపోవచ్చు కదా అందుకని ఇలా పసుపుతో మనమే తయారు చేసుకొని అలంకరించుకొని స్వామివారిని పూజించుకోవచ్చు అనమాట మరి ఇక్కడ మాకు సింహాచలంలో అయితే విశేషంగా స్వామివారికి చందనోత్సవం అని చేస్తారు అంటే సంవత్సరంలో ఓన్లీ పన్నెండు గంటలు ఒక్క రోజులో పన్నెండు గంటలు మాత్రమే స్వామివారు నిజరూప దర్శనం ఇస్తారు మిగతా అన్ని రోజులు కూడా ఇలా చందనోత్సవం చందనం రాసుకునే ఉంటారు స్వామివారు అందుకని ఇక్కడ నేను కూడా స్వామివారిని మనం నిజరూప దర్శనంతో చూడలేం కాబట్టి ఇలా విడిగా ఒక పసుముందని తయారు చేసుకొని ఆ పసుముందని ఆ షేప్లో కనుక మీరు చేసుకుంటే ఇక్కడ మనకి సింహాది అప్పన్న ఏ ఆకారంలో అయితే స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారో ఆ అవతారంలోనే మనం ఇంట్లో తయారు చేసుకొని పూజ చేసుకోవచ్చు అనమాట అంటే పటం లేని వాళ్ళు కూడా ఇలా పశుమతో చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడ అలాగే స్వామివారికి చందనం రాస్తారు ఇప్పుడు నేను వీడియోలో ఆ చందనం ఎందుకు రాస్తారు ఏంటి అనేది ఆ వివరాలంతా కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చందనం అంటే గంధం తీసుకొని కొంచెం వాటర్లో కలుపుకొని స్వామివారిలాగా మనం అనుకున్నాం అంటే ఆ గంధం అంతా రాసేసి మరి స్వామివారు సాక్షాత్తు విష్ణుమూర్తి దశావతారాల్లో నాలుగో అవతారం కింద లక్ష్మీ అవతారం కాబట్టి మనం ఆయనకి నామాల కింద ఇలా పెడుతున్నాం అనమాట ఇక్కడ మనకి విభూతి ఉంటుంది కదా ఆ వీభూదిని కొంచెం వాటర్లో అయినా ఇలా నామల్లా పెట్టుకోవచ్చు లే లేదా మనకి సున్నం ఉంటుంది కదా ఆ సున్నమైనా తీసుకొని ఇలా మనకి నామంలాగైనా పెట్టుకోవచ్చు అనమాట మధ్యలో మన కుంకంతో పెట్టేసుకోవచ్చు కుంకం కూడా తడిపైన పెట్టుకోవచ్చు లేదా ఆల్రెడీ పసుపు ముద్ద కొంచెం అంటే పసుపు ముద్ద మీద మన చందనం గంధం రాసాము అది ఎట్లాగో తడిగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా కుంకంతో అయినా బొట్టులాగా స్వామివారికి నామాలు పెట్టేయచ్చు మనం చూశాను కదా ఇక్కడ నేను ఇక్కడ ఫోటో కూడా చూపిస్తుంది అదే ఇది నేను సింహాచలంలో తీర్చుకున్నాను సింహాచలంలో ఇట్లా ఆకారాలని ఉంటుందన్నమాట సో నేను ఆ అలంకరణ ఇక్కడ స్వామివారికి పసుముతో చేశాను మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అలాగే పటం పెట్టేసి ఇక్కడ నేను వినాయకుడి మన పూజ మొదలు పెట్టాలి కాబట్టి వినాయకుడి పూజ అలాగే ఇక్కడ అది పెద్ద ఫోటో ఉన్నా కూడా నేను ఇదెందుకు చేసి చూపించానంటే అందరి దగ్గర లక్ష్మీనరసింహస్వామి వారి ఫోటో ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా అలాంటి వాళ్ళు కూడా పూజ చేసుకోవడానికి వీలుగా నేను ఈ పసుముతో చేసి చూపించాను ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఆయనకి తులసిమాల అంటే సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామికి నారాయణుడికి ఇష్టం కాబట్టి ఇక్కడ ఇలాగే తులసిమాల అలాగే ఒక పూలదండ స్వామివారికి అలంకరిస్తున్నాను మీ దగ్గర ఏ ఉంటే అవి అంటే ఒక పువ్వు ఉంటే ఒక పువ్వు స్వామివారికి పెట్టుకోండి ఇలా అలంకరించుకున్న తర్వాత ఇక్కడ వినాయకుడికి కూడా పుష్పం అనేది పెట్టుకోవాలి అయితే ఇక్కడ మాకు సింహాచలంలో అప్పన స్వామిగా స్వామివారు పిలువపడతారు ముఖ్యంగా వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఈ సింహాచలం అయితే మాకు ఒకటండి దాదాపు ఈ సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే అంటే ఇయర్ మొత్తంలో ఆయన జయంతి రోజు మాత్రమే పన్నెండు గంటలు మాత్రమే ఆయనకి నిజరూప దర్శనం మనకు లభిస్తుంది మిగిలిన సమయాలంతా కూడా ఈ విగ్రహం ఓన్లీ చందనంతో కప్పబడి ఉంటుంది అంటే గంధంతో రా అంత గంధంతో రాసి ఉంటుందన్నమాట స్వామివారు మనకి ఎప్పుడు వర్జనలుగా ఆయన చూడాలి అంటే కనుక ఆ వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే ఆయన చూడగలం ఆ నిజరూప దర్శనం మాత్రమే చూడగలం మిగతా అంతా కూడా ఈ చందనంతోనే ఆయన కప్పబడి ఉంటారు ఈ చందనం అందుకనే ఆయనకి అంత ఫేమస్ కాబట్టే అని కూడా అంటారనమాట ఈ చందనోత్సవం వచ్చేసరికి ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియనాడు అంటే దాదాపుగా మే నెలలో వైశాఖ మాసం మన తెలుగు నెలల ప్రకారం చూస్తే వైశాఖ మాసం శుద్ధ తదియనాడే స్వామివారికి ఇది అనేది చేస్తారన్నమాట ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి నరసింహస్వామి వారి ఫోటో ఇంట్లో ఉండవచ్చా ఆయనకి ఉగ్ర నరసింహుడు అనే పేరు ఉంది కదా అని మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు ఇక్కడ నేను ఫోటోలో చూపించాను కదా నరసింహస్వామి అంటే అమ్మవారు పక్కన ఉన్నప్పుడు ఉండే స్వామి మనం పెట్టుకోవచ్చు ఇళ్ళల్లో ఉగ్ర నరసింహం అంటే మీకు ఆల్రెడీ పురాణాలు తెలిసిన వాళ్ళందరికీ కానీ ఈ చిన్న స్టోరీ తెలిసే ఉంటుంది హిరణ్య కసికుడు ప్ర కసిపుడు ప్రహ్లాదుడు ఆ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది కదా ఇక్కడ చిన్నది అది నేను చెప్తాను మన పురాణాల ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువుకి శత్రువు తన కుమారుడైన ప్రహ్లాదుని పుట్టుకతోనే విష్ణుభక్తుడు అనేక విధాలా ప్రయత్నించి కూడా కుమారుణ్ణి విష్ణు విముఖుని చేయలేకపోయాడట చివరికి కుమారుణ్ణి చంపించేందుకు ప్రయత్నిస్తాడు హిరణ్య కానీ ప్రతిసారి ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తారు విసిగిన హిరణ్య విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా ఎక్కడున్నాడు చూపించమని పుత్రుణ్ణి అడుగుతాట చూపించమని స్తంభాన్ని పగలకొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్య కసిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షిస్తాడు ఇదంతా కూడా మీకు స్టోరీలో కానీ మా సినిమాలో కానీ తెలిసే ఉంటుంది అలా గోళ్ళతో ఆయన్ని తొడ మీద వేసుకొని కాలు మీద హిరణ్య కసుకుని గోళ్లతో చీల్చి పొట్ట చీల్చి చంపుతారు లక్ష్మీ నరసింహస్వామి అలాంటి ఉగ్ర నరసింహ రూపం ఉన్న ఫోటో మాత్రం ఇంట్లో పెట్టుకోకండి ఇలా పక్కన లక్ష్మీదేవి అమ్మవారు ఆయన తొడ మీద కూర్చొని ఉంటారు ఇలా లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామిని మాత్రం మనం ఇంట్లో పెట్టుకొని ఆరాధించవచ్చు ఇక్కడ నేను చూపించిన వెనకాల పెట్టిన ఫోటో అదేనండి అలా లక్ష్మీదేవితో అంటే పక్కన అమ్మవారే ఉంటే ఆయన శా అమ్మే ఉన్నప్పుడు ఇంకా శా ఆయన శాంతంగా ఉంటారు కదా కాబట్టి అలాంటి ఫోటోని మనం ఇంట్లో పెట్టుకొని ఆరాధించవచ్చు కాబట్టి ఉగ్ర నరసింహంగా ఉన్న ఉగ్రరూపంగా ఉన్న నరసింహస్వామి ఫోటో మాత్రం ఇంట్లో పెట్టుకోవద్దు అయితే ఇక్కడ స్వామివారికి చందనం ఎందుకు పూస్తారు అంటే స్వామిలో ఆ ఉగ్రరూపం వల్ల వచ్చే వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తూ ఉంటారట వరాహము నరుడు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో వరాహము తలసింహం తోకా కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది అందుకనే వైశాఖ శుద్ధ తది అంటే వైశాఖ పూర్ణిమకు దగ్గరలో ఆ చందనం తీసేసి ఇస్తారు ప్రజలకి స్వామివారి నిజరూపదర్శనం చూడాలి అంటే వైశాఖ తుద్ద శుద్ధ తది రోజు మాత్రమే మనం ఇక్కడ మాకు సింహాచలంలో అయితే నిజరూప దర్శనం చూడగలం అప్పటి వరకు కూడా స్వామివారి ఇలా చందనంతోనే కప్పబడి ఉంటారనమాట అయితే ఆ చందనోత్సవం చేసిన రోజు ఆ సంవత్సరంలో ఆ వైశాఖ శుద్ధ తదియే రోజు ఏ రోజైతే స్వామివారు మనకి నిజరూప దర్శనం ఇస్తారో ఆ చందనం అంతా ఇలా ఒలుస్తారు ఆ చందనం ఒలిచి అక్కడ భక్తులకి ప్రసాదంగా కూడా పంచిపెడతారు ఆ రోజు నిజరూప దర్శనం చూడటం కోసం ఎంతోమంది భక్తులు కూడా ఎంతో ఎదురు చూస్తూ అనమాట స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడానికి అక్కడ అలాగే తులసిమాల స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి తులసిమాల సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ మాకు సింహాచలంలో అయితే కప్పస్తంభం అంటే మామూలుగా మన ఇంగ్లీష్లో ఫ్రాగ్ అంటాం కదండీ యానిమల్ ఆ కప్ప కాదండి కప్పస్తంభం కప్పము అంటే పన్నులు ఇది అంటే సంతానం లేని వాళ్ళు ఈ కప్పస్తంభాన్ని దండం పెట్టుకుంటే సంతానం వస్తుంది అనేది ఒక నమ్మకం అంటే దేవాలయానికి గర్భగుడికి ఎదురుగా ఉన్నప్పుడు ఈ కప్పస్తంభం అనేది ఉంది మాకు సింహాచలంలో ఆ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉందట అందుకని అది చాలా శక్తివంతమని భక్తులు నమ్ముతారు ఈ సంతానం లేనివారు ఈ కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం కప్పం అంటే పన్ను అంటే అక్కడ స్వామివారికి పన్ను చెల్లించేవాళ్ళట భక్తులు అందుకని కప్పస్త కప్పపు స్తంభం అనేవారు అది వస్తూ వస్తూ కప్పస్తంభం అయిందనమాట ఇలా స్వామివారికి ఇక్కడ మాకు సింహాచలంలో అయితే మాత్రం చాలా చాలా విశేషంగా పూజలు జరుగుతాయి ఆయనకి వైశాఖ శుద్ధ తదియ నుంచి ఆషాఢ మాసం వరకు కూడా విడతలుగా ఆయనకి చందనం సమర్పిస్తూ తీసేస్తూ అలా ఉంటూ ఉంటారనమాట దీన్నే చందనోత్తరణం అంటారు అందుకని ఇక్కడ నేను పసుపుత తయారు చేసుకున్న ఆయన ఎప్పుడైతే చందనం వలుస్తారో వైశాఖ శుద్ధ తదే రోజు ఆయన వేడికి భూగోళం మొత్తం కూడా భగభగ మండుతుందట అంటే మన స్వామివారిని దర్శనంగా ఎక్కువసేపు చూడలేము అనమాట అందుకనే మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు కూడా స్వామివారికి చందనం అనేది పోయాలి అలా భార్యాభర్తల మధ్య ఎటువంటి సఖ్యత కావాలి అంటే కనుక లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో బెల్లం అచ్చు ఉంటుంది కదండి ఆ బెల్లం అచ్చు మీద ఆవు నేత్తో తడిపిన రెండు ఒత్తుల్ని కొంబొత్తులు లేదా పువ్వొత్తులు అంటారు కదా అలా వాటిని తడిపి ఒక ఒత్తుగా చేసి దీపారాధన అనేది కుళ్ళల్లో మాత్రమే చేసుకుంటారు అలా చేస్తే గనక స్వామివారి ఆలయంలో భార్యాభర్తల మధ్య సఖ్యత వస్తుంది అనేది ఒక ప్రజల నమ్మకం అలాగే విద్య ఉద్యోగం కోసం ముఖ్యంగా దోషం వల్ల బాధపడి వివాహానికి ఆలస్యం అవుతున్న వాళ్ళైతే కనుక ఇలా ఇంట్లో అయినా స్వామివారి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిగా ఉంటుంది మీరు అనుకున్న సంకల్పాలు నెలవేరితే వివాహం అనేది ఆలస్యం కాకుండా స్వామివారు అనుగ్రహిస్తారనమాట ఇక్కడ చూసారు కదా నామాలతో చక్కగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో స్వామివారిని ఈ పూజ అనేది సింపుల్గా మనం ఇంట్లో ఒక పువ్వు అంటే మనం భక్తితో నమ్మితి నమ్మి చేసుకోవాలి స్వామివారికి ముఖ్యంగా ఎటువంటి ప్రసాదాలైనా మనం పెట్టచ్చు కాకపోతే ఆయనకి ఆయన ఎంతో ఉగ్రరూపంగా ఉంటారు కాబట్టి స్వామివారిని చల్లార్చడానికి బెల్లం కలిపిన పానకం పానకం అంటేనే బెల్లంతో చేస్తాం కదా బెల్లం మిరియాలు యాలకుల పొడి ఇలాంటివన్నీ వేసి ఆ పానకం ఆయనకి సమర్పిస్తాం అనమాట దానివల్ల ఆయన చల్లారుతారు ఆయన ఉగ్రరూపం తగ్గుతుంది అని ఒక నమ్మకం అందుకని స్వామివారికి వడపప్పు పానకం లేదా అటుకులు మన ఖర్జూరం ఇలాంటివి ఏవైనా స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఇంట్లోనే ఇలా పూజ చేసుకోండి ముఖ్యంగా వివాహం కావలసిన వాళ్ళు వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు లేదా విద్యా ఉద్యోగాల గురించి అవ్వచ్చు ఇలా ఎవరైనా స్వామివారిని పూజించుకోవచ్చు కాకపోతే ఉగ్రరూపంగా ఉన్న స్వామివారి ఫోటో పెట్టుకోకుండా ఇలా లక్ష్మీ సమేతుడైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఫోటో పెట్టుకొని ఇంట్లోనే చక్కగా మనం ఎప్పుడైనా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే ఒకవేళ ఫోటో లేకపోతే ఇలా మీరు పసుముతో చేసుకునే ఫో పూజ అనేది చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే పోస్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ పశుముద్దను పెట్టి ఇంట్లో ఇలా ఆ స్వామివారిని తయారు చేసుకొని పూజించుకునే వాళ్ళైతే కనుక తర్వాత ఈ పసుపు ఏం చేయాలి పూజ అయిన తర్వాత మసటి రోజు అంటే కనుక పూజ చేసిన రోజు తీయకండి పూజ మసటి రోజు తీసివేసి వా మీరు పెళ్ళైన వాళ్ళైతే సూత్రాలకి రాసుకోవచ్చు మగవాళ్ళు పిల్లలు ఆడవాళ్ళైనా సరే బొట్టులా పెట్టుకొని కొంచెం మిగతా అది ఒక వాటర్లో వేసేసి ఆ పసుపు పసుపుని వాటర్లో కరిగిపోతుంది కాబట్టి పసుపు ఆ నీళ్ళని తీసుకొని ఎక్కడైనా చెట్లో పోసేయండి అంతేగాని ఎక్కడ తొక్కే ప్లేస్లో మాత్రం వేయొద్దు ఎందుకంటే మన స్వామివారిని సాక్షాత్తు అలా తయారు చేసుకుని పూజ చేసుకున్నాం కాబట్టి అది ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వాటర్లో కలిపేసి ఏదైనా చెట్లో మాత్రం వేసేయండి రేపు మరొక మించుడీతో మళ్ళీ కలుస్తాను